కలిసి మన ఓటు హక్కుని కరెక్ట్గా వినియోగించుకున్నాం. ఆ సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు మరి ఆత్మీయులు అందరూ కలిసి, సినీ ప్రముఖులు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ మహా విక్టరీకి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి మనం స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఈరోజు ఈ సెలబ్రేషన్స్లో భాగంగా ఎంతోమంది వాళ్ళ మనసులోని మాటలు మనకి చెప్పాలి అని వెయిట్ చేస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ, ఒక జనసేన మరియు భారతీయ జనతా పార్టీ కలిసి కూటమిలాగా ముందుకొచ్చింది అలయన్స్ రూపంలో, అది విక్టరీ అంటే. హలో, బాగున్నారా? నమస్తే. మెగాస్టార్ గారు దండం పెట్టమంటారు. నేను మెగాస్టార్ కదండి, ఇప్పుడు అభిమాన్ అంతే, జస్ట్ అవినాష్. మీకు దండం పెడితే అది చాలా ఆఫీషియల్ గా ఉంటుంది కార్యక్రమం అని. మీరు దండం పెట్టి మీ వాయిస్ తగ్గించుకోవద్దు, నా వాయిస్ పెంచవద్దు ప్లీజ్ దయచేసి. ఎస్, అందరు ఎలా ఉన్నారు? జై బాలయ్య, జై బాలయ్య. చూడు కూటమిని ఒకే వైపు చూడు, రెండో వైపు చూడు అనుకోకు, తట్టుకోలేవు, మారిపోతావు. జై బాలయ్య, జై జై బాలయ్య. ఏమండి, అసలు ఒకే వేదిక మీద నేను ఫస్ట్ నిలబడి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇటు చూస్తే పవర్ స్టార్ గారు, అటు చూస్తే మోదీ గారు, అటు చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మన పద్మ విభూషణ్ మెగాస్టార్ గారు, ఇటు చూస్తే అవినాష్, తట్టుకోలేకపోయాను. కానీ ఒక జీవితంలో గుర్తుండిపోయే ఈవెంట్లలో నాకు పర్సనల్ గా మన ప్రమాణ స్వీకార మహోత్సవం 200,000 మంది విచ్చేసి, మరి ఆ జోష్ లో మన పవర్ స్టార్ గాలి ఎంత వేగంగా వీచిందంటే నిశ్శబ్దం యొక్క ప్రతిధ్వని ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, పవర్ స్టార్ లాగా ఉంటుంది, గెలుపు లాగా ఉంటుంది. ఎంత కామ్గా ఉంటే అంత ప్రతిధ్వని వస్తుంది అని, ఎంత కష్టపడి ఆ విజయాన్ని సాధించారు, ప్లస్ ఆ వేదిక మీద నిన్న మొన్న మనం చూసాం అసెంబ్లీలోకి అడుగు పెట్టినప్పుడు మనందరిలో ఒక ఆనందం, మనం గెలిచిన ఫీలింగ్ వచ్చిందా లేదా, ఖచ్చితంగా ఆ గెలుపు మనది అన్న ఫీలింగ్ తీసుకొచ్చిన మన పవర్ స్టార్ కి హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. సరే, మరి నువ్వు కూడా బాగా జోష్ లో ఉన్నావు, డాన్స్ చేయాలనుకుంటున్నావు కాబట్టి. డాన్స్ నేను చేద్దాం అనుకుంటాను, బట్ ఇప్పుడే వచ్చారు కదా, నేను చేస్తే మళ్ళీ వెళ్ళిపోతారు, బాగోదు. నా డాన్స్ గురించి వాళ్ళకి తెలుసు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అంటే సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం కదా, దేంతో స్టార్ట్ చేస్తే బాగుంటుందండి? పవర్ స్టార్ డైలాగ్ తో చేస్తే ఎలా ఉంటుంది? పవర్ స్టార్ డైలాగ్, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి కొంచెం లెక్కు ఉంది, నా తిక్కేటో చూపిస్తా, అందరు లెక్క తెలుస్తా. మరి అదే జోష్ లో మనతో ఈరోజు ఆనందాన్ని మరింత పవర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేస్తున్నారు పవర్ స్టార్ గ్రూప్ ఆఫ్ డాన్సర్స్, గట్టిగా చప్పట్లతోటి లెట్స్ వెల్కమ్ దెం.